ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ అండి, అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసే ముందు ఫస్ట్ మన పార్టిసిపెంట్స్ ని పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. మీ పేరు? శైలజ. శైలజ గారు ఎక్కడ నుంచి వస్తున్నారు? రామ్నగర్, హైదరాబాద్. రామ్నగర్, హైదరాబాద్. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరు ఏంటి? ప్రత్యూష. ప్రత్యూష, మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? నేను విజయవాడ నుండి వస్తున్నాను. విజయవాడ నుంచి? ఓ, మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా లేదా? మా కజిన్ అండి. సో అయితే అక్కడ నుంచి పిలిపించారా? అవునండి, ఈ ప్రోగ్రామ్ కోసం. వెరీ గుడ్. సో మరి రెడీయా ఇద్దరు? రెడీ అండి. సో ఫస్ట్ లేట్ చేయకుండా మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాం. ఈ రోజు ఏంటో ఏమిటి అంటే, ఓ, సీజనల్ మామిడికాయ. సో ఇంకా మామిడికాయ అంటే సీజన్ మొదలవగానే మనకి సమ్మర్ అన్ని మొదలైపోతాయి కదా, ఆ పచ్చళ్ళు ఈ పచ్చళ్ళు ఎన్ని రకాలు చేసుకోవచ్చు, అన్ని రకాలు, పప్పులు, పులుసులు, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అలాగ మీరేం చేయాలంటే చక్కగా మామిడికాయ అంటే ఆ పులుపు తెలుస్తూ టేస్టీగా మీకు తెలిస్తే ఏదైనా మంచి వెరైటీ కూడా ట్రై చేయొచ్చు. సో ఫాస్ట్గా డిసైడ్ అయిపోయింది ఏం చేయొచ్చో నాకు చెప్పేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే. ఓకేనా? సో మామిడికాయ మెయిన్ ఇంగ్రీడియంట్ ఈరోజు చూద్దాం. ఏమిటి ప్రత్యూష గారు కన్ఫ్యూజింగ్గా చూస్తున్నారు? నేనేం చెప్పనండి, నేను ఐడియాలు ఇవ్వను. మీరు ఏమన్నా చెప్తే అవి ఆహా ఇలా చేసుకోవచ్చు కదా అని అప్పుడు నాకు ఆలోచన వస్తుంది అన్నమాట. అవును. అయితే ఒకటి ట్రెడిషనల్ ఐటమ్ తీసుకుందాము, ఒకటి కొత్తగా ట్రై చేద్దాము. రెండు కాదు, ఒకటే చేయాలి. చెప్పండి. నేను సేఫ్ గా పులిహోర చేస్తాను. అబ్బా, సింపుల్ గా టేస్టీగా. ఓకే, పులిహోర, మామిడికాయ పులిహోర. అవును. మీరేం చేస్తారు ఈ రోజు? కొంచెం వెరైటీగా వంకాయ ప్లస్ మామిడికాయ కలిపి ఒక కూర. వంకాయ ప్లస్ మామిడికాయ? యా, వంకాయ కూడా ఏమంటారు దాన్ని, మనకి మెయిన్ వెజిటబుల్ కదా. మామిడికాయ కూడా మనకి సమ్మర్ స్పెషల్. సో మీరు వంకాయ మామిడికాయ కర్రీ చేస్తారా? అవునండి. ఓకే. సో బాగున్నాయి, ట్రెడిషనల్ గా ఫిక్స్ అయ్యారు, ఇక్కడ వెరైటీగా ఫిక్స్ అయ్యారు. సో ఎవరు ఫస్ట్ చేస్తారు వంట? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. సో వంకాయ మామిడికాయ కూర? అవునండి. ఓకే. ఓకే, మరి మామిడి వంకాయ కూర తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడి వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ఒకటి, వంకాయలు 1/4 కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, మరి మామిడి వంకాయ కూర తయారీ కావాల్సిన పదార్థాలు అని చూసారు కదా. సో శైలజ గారు మొదలు పెట్టేద్దామా? మొదలు పెట్టి ముందుగా పోపుకి కొంచెం నూనె వేసుకుందాం. ఓకే. నూనె వేడెక్కగా కొంచెం పోపు, కొంచెం చిల్లీ, గ్రీన్ చిల్లీ వేయండి, అలాగే రెడ్ చిల్లీ. ఇంకా కరివేపాకు వేసుకున్నాక ఉల్లిపాయలు వేసి వేయించుకున్నాం. వేసాం. ఇది బాగా బ్రౌనిష్గా వచ్చేదాక వేయించుకున్నాం. ఓకే. వంకాయలో బేసిక్గా ఏ కాంబినేషన్ అయినా కూడా బాగుంటుంది కదా? అవునండి. సో ఇది అంటే మీరు సమ్మర్ స్టార్ట్ అయితే రెగ్యులర్గా చేస్తూ ఉంటారా వంకాయ మామిడికాయ అనేది? యాక్చువల్గా ఇది నాకు మా అత్తయ్య గారు నేర్పించారు. మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పులుపు తింటే బాగుంటుంది అని వెరైటీస్ ట్రై చేసి బాగుందని నాకు చెప్పారు. సమ్మర్లోనా ఆవిడ? అవునండి, కలిసి వచ్చింది బాగా. సో అందుకని అలా నేర్చుకున్నాను. అలా నేర్చుకున్నారనమాట. ఇప్పుడు మనం తగిన వంకాయ వేసి ఇప్పుడే కొంచెం పసుపు అన్ని యాడ్ చేసేస్తుంది. పసుపు, ఉప్పు. ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతుంది. మొత్తం కూరకు సరిపడా వేసేస్తా? వేసేస్తానండి, మళ్ళీ కన్ఫ్యూజన్ అయితే. కన్ఫ్యూజ్ అవ్వకండి అని చెప్పి తీస్తూనే ఉన్నారు ఇక్కడ చూసుకోండి. అంటే కొద్దిగా మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం పడుతుంది. ఇది ఒక 2 మినిట్స్ కొంచెం వాటర్ మగ్గని, వాటర్ వేద్దాం, కొంచెం వాటర్ వేద్దాం, ఫాస్ట్గా మగ్గిపోతుంది. చూడండి ఎంత కావాలి. చాలా
మామిడికాయ అంటే తురిమేసి పెట్టారు అండి, తురిమేసి ఎందుకంటే టేస్ట్ త్వరగా కలిసిపోతుంది కదా. అవును, అంటే కొద్దిగా అలా మొత్తం కూరలో కలిసిపోయిన, ఎందుకంటే ఒక్కొక్కసారి కొంచెం మామిడికాయ ముక్క మనకి పంట కింద పడ్డ కొద్దిగా పులుపు ఎక్కువ కాబట్టి ఇలా చేశారనమాట. చూడండి ఒకసారి కలపండి, ఇది మగ్గనిద్దామా. వంకాయలు మగ్గకపోతే కండ్రక్షన్. మీరు వంకాయ ముక్కలు మరీ చిన్నగా కట్ చేశారా, బాగా మగ్గితే అది కూడా కలిసిపోద్దేమోనని నాకు ఒక భయం పట్టుకుంది. లేదు లేదు. లేదా? లేదు. ఓకే, వెయిట్ చేద్దాం అయితే. చూద్దామా శైలజ గారు, బాగా మగ్గిపోయింది. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి. ఓకే, వేసి ఇప్పుడు మన మెయిన్ థింగ్ ఇంగ్రీడియంట్ మామిడికాయ తురుము. మామిడికాయ తురుము పులుపు ఇష్టపడతాం కాబట్టి కొంచెం బాగానే వేసుకుందాం. పులుపు ఇష్టపడతామా? మీరు ఇష్టపడతారా? మేము ఇష్టపడతామో లేదో మమ్మల్ని అడగరా? రాజుగారు ఇష్టపడతారో లేదో అడగరా? అంటే పులుపు అనేది చాయిస్ యాక్చువల్గా, మన అంటే మనం చేసుకుని మనం తినేటప్పుడు. కాంపిటీషన్స్లో వాటిలో ఏంటంటే అది ఎక్కువైనా కూడా కష్టమే, తక్కువైనా కూడా కష్టమే. సో అందుకని కొంచెం కారం వేసి, కొద్దిగా కారం దాన్ని కొంచెం కాంపెన్సేట్ చేయడానికి. ఆల్రెడీ మీరు ఇందాక పచ్చిమిరపకాయలు కూడా వేసారు కదా, దానికి సరిపడా వేసాను. ఓకే, ఇంతకీ పులుపు ఇష్టమేనా? ఇష్టం అండి. ఓకే, అంటే కొంతమందికి పులుపు అనేది పెద్దగా నచ్చదు. ప్రత్యూష గారు అయితే చూస్తున్నారు ఎప్పుడెప్పుడు అయిపోతుందా, నేను ఎప్పుడు పులిహోర చేయాలా అన్నట్టు. చాలా కలర్ఫుల్ గా ఉంది కదా, కలర్ఫుల్ గా ఉంది. మీరు వంటలన్నీ కూడా మీ అత్తయ్య గారి దగ్గర నేర్చుకుంటూ ఉంటారు అయితే? కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా. ఇప్పుడు ఏంటి, అయిపోయిందా? అయిపోయిందండి. తీసుకెళ్ళిపోతారా ఏమిటి దాన్ని? కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. ఇంట్లో మనం ఉల్లిపాయలు వేసాం కదా, కనిపించట్లేదు అందుకని ఉల్లికాడలతో. ఉల్లికాడలతో చేశారా? బాగుంది. ఇది ఒకటి మధ్యలో పెట్టండి చెప్తాం, ఆ మిగతావన్నీ చుట్టూ పెట్టండి. ఓకే, సో వంకాయ మామిడికాయ కూర రెడీ అయిపోయింది అన్నమాట. నైస్. ఓకే, మరి మామిడి వంకాయ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. మామిడికాయ వంకాయ కూర తయారు చేసే విధానం. మామిడికాయని తురిమి ఉంచుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, మామిడికాయ తురుము, కారం వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మామిడికాయ వంకాయ కూర రెడీ.